ఈమె కూడా కిందనే ఉందా వీటున్నారు అమ్మా సునాతి మన రాష్ట్రం మన పత్రిక మన గడి మన గడి మన మన కొంప మనం ముంచుకోవాలి మన కొంప మనం ముంచుకోవాలి దొంగ పత్రిక నోటిఫికేషన్ సారి పోస్టులు బడ్తి అయిపోయింది ఉద్యోగాలు చేసినాయి కథం అయిపోయింది అంత ఆనంద డోరికల్లో ఉన్నారు లక్కీ నెంబర్ వస్తుందా వస్తుందా వస్తుంది అచ్చా పది ఐదు పదిహేను పదహారు చే నెంబర్ ఆగా చే నెంబర్ ఆగా చే నెంబర్ మే చల్తా హై పురా చే నెంబర్ మే చల్ రా అమ్మా ఈ నెంబర్ అయితే ఇస్తారు బరాబర్ లక్కీ ప్రధాని ఇది లక్కీ నెంబర్ల నోటిఫికేషన్ అన్న ఇది నిజంగా మీకు రావు మీకు గుర్తుపెట్టుకోరి కేసీఆర్ అనేటువంటి మూర్ఖుడు మీ మీ సెంటిమెంట్తో ఆటాడుతుంటాడు ఐదేళ్ల వెలుగులు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ నేటి రాత్రి చెప్పు తీసుకొని కొట్టాలి 24 గంటల కరెంట్ అంటే ప్రజలారా 24 గంటల కరెంట్ వస్తుందా చూడ్రి మీరు మీరు కామెంట్ పెట్టరి బయలకడ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అంట అది కూడా అంటందుకే ఇది 2-4 కలిసి సార్ అవుతుంది మళ్ళా ఇగో ఇంత బజవాయి పత్రిక ఐదేళ్ళు అట 24 గంటల కరెంట్ వస్తుందట సిగ్గు లేదురా వార్త రాష్ట్రానికన్నా ఏమైనా శరం అనిపిస్తలేదా అయ్యో ఇంత వార్త ఎట్రా ఇగో ఓటైరి 24 గంటల కరెంట్ వస్తుంది అదే బహుళకాడ ఈ దొంగ వార్త అది నమస్తే తెలంగాణ దొంగ వార్తలు కాకపోతే కేసీఆర్ లంగ వార్తలు కాకపోతే ఏంటి అవి ఏమైనా సిగ్గు శరం ఉందా నమస్తే తెలంగాణ పత్రిక నీకు ఏమైనా సిగ్గు బజార్ల పరివాతాలనేవాడి వార్తలు రాస్తావా ఎవ్వరు చూస్తలేడు సిగ్గు అనిపిస్తలే శరం అనిపిస్తలేదా ఎట్లా వార్తా పత్రిక నన్ను తులసివనంలో గంజాయి మొక్కాసినటువంటి పత్రిక నీది నమస్తే తెలంగాణ 5 గంటల కరెంట్ వస్తుందట ఉగోతాన పాత చెప్పులు కాదు పీతిలు అది కొట్టానా నమస్తే పేపర్ నువ్వు ఎవరన్నా వీడియో ఉంటే పంపురి పీతిల చెప్పు అది నమస్తే తెలంగాణ వచ్చి పంపురి నువ్వు వీడియో సిగ్గు లేదు పత్రికకు పాత చెప్పులతో కొట్టాలి ఇక 93% మంది వస్తలేదని చెప్తారు ఇంకా ఇంకేడుగురు ఉన్నారు ఇలా ఏడుగురు ఉన్నారు ఇంకా 24 గంటల కరెంట్ వస్తుందని చెప్తుందా సిగ్గు లేకుండా పత్రిక దీన్ని వాళ్ళగా గొయ్యా తిని వాళ్ళగా తీరా ఈ పత్రికను వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ నేటితో నేటి రాత్రితో 5 ఏళ్ళట సిగ్గుండాలే పత్రిక చెప్పుకుంటానుకు ఎవరన్నా రైతులతో మిడ్ వైఫరి విప్లవాత్మకం జన్మదిన శుభాకాంక్షలు ఎవరికయ్యా ఎవరైనా అమితమైన ప్రేమ గుత్త అమిత్ కుమార్ రెడ్డి అచ్చా సుఖేంద్రుడి కుమారుడు ఇప్పుడు మిర్యాలగూడకు ఎమ్మెల్యే కావాల్సినోడు ఇప్పుడు మన వారసులేమో నాగన్ల కాడ వైన్స్ల కాడ ఉండాలి బార్ షాప్ల కాడ ఇలా వారసులేమో ఎమ్మెల్యే పోస్టుల కాడ ఇలా కాళ్ళ ఆడకాడ అందుకే యువకులారా రాజకీయాలు చేయాలంటే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు దమ్ముంటే చాలు అది చూపించచ్చు రరి ఎందుకు చేయరాదు రాజకీయాలు చేద్దాం ఇగో ఈ ఇది ఇది ఈ దొంగ పత్రికలో వచ్చేటువంటి దొంగ వార్తలు ఇట్లుంటాయి ఇక ఈ దీన్ని ఏమందాము ఏం చేద్దాము పాత చెప్తో కొట్టాలి కదా ఈ పేపర్ను